ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి ప్రభంజనం సృష్టించినటువంటి నేపథ్యంలో నారా చంద్రబాబు నాయుడు గారు నాలుగవసారి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా జూన్ తొమ్మిదవ తేదీన ప్రమాణ స్వీకారం చేయబోతున్నటువంటి నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్కి మోదీ అమిత్ షా రాబోతున్నారని అలాగే అమరావతికి ఏడు స్పెషల్ ఫ్లైట్లు కూడా రాబోతున్నాయి అంటూ ఒక ప్రచారం ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో ఈ అంశం మీద మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రముఖ సీనియర్ జర్నలిస్టులు దుర్గా వర్లమాని గారు వారితో మాట్లాడదాం దుర్గర్ నమస్తే అండి నమస్తే దుర్గర్ నిన్న ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి ప్రభంజనం సృష్టించి నారా చంద్రబాబు గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నాలుగవసారి జూన్ తొమ్మిదవ తేదీన ప్రమాణ స్వీకారం చేయబోతున్నటువంటి నేపథ్యంలో బాబుగారి ప్రమాణ స్వీకారానికి ఇటు మోదీ అమిత్ షా ఇద్దరు రాబోతున్నారని వారితో పాటుగా దేశవ్యాప్తంగా ఏడు స్పెషల్ ఫ్లైట్లు అమరావతికి రాబోతున్నాయి అంటూ ఒక ప్రచారం ఇప్పుడు సోషల్ మీడియాలో మొదలైంది దీని మీద మీ విశ్లేషణ ఏంటి దీని మీద మీ స్పందన ఏంటి అంటే ఏం చెప్తారు ప్రజలు మామూలుగా ఇవ్వలేదండి వెర్డిక్ట్ అనేది ఒక స్లోహించిన విధంగా ఇచ్చారన్నమాట ఒక బాహుబలి రీతిలో నూట అరవై నాలుగు సీట్లు కట్టబెట్టారు ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు ఇరవై ఒకటికి ఇరవై ఒకటి తెచ్చుకున్నట్టే నూటికి నూరు శాతం అయినా మార్కులు తెచ్చుకున్నారు స్ట్రైక్ రేట్ అది కూడా ఎవరు ఊహించింది అంటే పదేళ్ళు పడ్డ కష్టానికి ప్రజలు వాళ్ళ అభిమానాన్ని చాటుకున్నారు ఇది అప్పనంగా వచ్చింది ఏది కాదు తెలుగుదేశానికి అప్పనంగా రాలేదు జనసేనకి అప్పనంగా రాలేదు చెప్పాలంటే బీజేపీకి ఒక అనుకూల వాతావరణాన్ని వీళ్ళు కల్పించారు కూడా ఓకే అది మనం తప్పుగా అనుకోవడానికి ఏమీ లేదు కాకపోతే ఇప్పుడు అందుకని పార్టీల సమన్వయం వల్లే ఇంత ప్రపంచం సృష్టించగలిగారు అనేది అన్ని పార్టీల నాయకుల అభిప్రాయం తప్పకుండా ఇప్పుడు పురంధేశ్వరి గారు చేసింది ఏమి తక్కువ కాదు ఆ రకంగా చూసుకుంటే బీజేపీ అధ్యక్షురాలుగా అవి ఉండడం కూడా ఒక మంచి ప్లస్ పాయింట్ అయింది ఇప్పుడు అంతకు ముందు ఉండే అధ్యక్షులకి వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉందో లేదో మనకు తెలియదు కానీ ప్రస్తుతం వచ్చిన అధ్యక్షులకి అధ్యక్షురాలకి మాత్రం ఆవిడ అంటే ఈసారి ఎలాగైనా జగన్మోహన్ రెడ్డిని దించడమే లక్ష్యంగా వీళ్ళు పనిచేశారు కాబట్టి ఎక్కడా ఎటువంటి పొరపచ్చాలు లేకుండా చాలా చక్కగా సమన్వయం చేసుకుంటూ చాలా చక్కగా ఒకరితో ఒకరు సంప్రదించుకుని ప్రతి ఒక్క అడుగు వేశారండి అందుకనే ఒక్క ఓటు కూడా చీలకుండా ఒక్క ఓటు కూడా పక్కకు వెళ్లకుండా అంటే ఒకళ్ళని ఒకళ్ళు నిందించుకోకుండా ముందు అది చాలా పెద్ద విషయం మూడు పార్టీలు కలిసి పనిచేయటం అంటే ఇది చిన్న విషయం కాదు కదా ఇప్పుడు చిన్న తేడా వచ్చినా కూడా కోపాలు వస్తాయి కానీ ఇక్కడ ఉన్నది చంద్రబాబు నాయుడు గారు నెంబర్ వన్ బికాజ్ హీఈన్ అంటే చాలా అడ్మినిస్ట్రేషన్లో ఆయనకి మంచి అనుభవం ఉంది కాబట్టి ఆయనకి ఆయన సంగతి మనకి తెలుసు ఇక మనం తీసుకుంటే పవన్ కళ్యాణ్ గారు ఆయన కూడా తక్కువ మనిషి ఏం కాదు చిన్నవాడైనా అంటే చిన్నవాడంటే యాభై ఏళ్ళు దాటాయి అనుకోండి అంటే రాజకీయ పరిపక్వత ఇప్పుడు వచ్చింది కాబట్టి ఎక్కడ తగ్గాలో ఎలా ఉండాలో తెలుసుకున్నారు కాబట్టి ఆయన ఆ రకంగా ఆయనే అసలు ముందడుగు వేసి మనం కూటమిగా ఉందాము గతంలో చేసిన తప్పిదం చేయొద్దు వైసీపీకి మన అవకాశం ఇవ్వద్దు అనే ఒక దృష్టితో ఆయన వచ్చారు కాబట్టి అక్కడ అది బాగుందండి ఇంకా పురంధేశ్వర్ గారు ఆవిడ కూడా అటు కేంద్రంతో ఇటు రాష్ట్రంలోని ఈ రెండు పార్టీలతో సమన్వయం చేసుకుంటూ ఆవిడ కూడా అందులో ఆవిడ చాలా మంచి వాగ్దాటి ఆవిడకి కూడా అంటే చక్కటి భాష మాట్లాడతారు ఇటు తెలుగు కావచ్చు అటు ఇంగ్లీష్ కావచ్చు ప్లస్ ఎవరిని ఎలా కన్విన్స్ చేయాలో ఆవిడ కూడా తెలుసు కాబట్టి అందులో నందమూరి తారక రామారావు గారు అమ్మాయి ఆవిడ ఆ రకంగా కూడా ముగ్గురు కలిసి చాలా చక్కగా కూటమిని వాళ్ళు ఏర్పరచుకోవటం కూటమి ఒక కలిసికట్టుగా వెళ్ళటం వల్ల ఈ విజయం సాధ్యమైంది నెంబర్ వన్ తొమ్మిదో తారీఖు పదకొండు గంటల యాభై మూడు నిమిషాలకు ముహూర్తం పెట్టుకుంటారు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతా చేయబోతున్నారు అయితే పండితులు పన్నెండో తారీఖు కూడా చెప్పారట కానీ మరీ లేట్ అవుతుందని తొమ్మిది అని అనుకుంటున్నారు ఇందుకోసం మనం గతంలో చెప్పుకున్నట్టుగా ఆ విజయవాడ గుంటూరు చుట్టుపక్కల పొలాలు కానీ స్థలాలు కానీ పరిశీలిస్తున్నారు ఎందుకంటే వేదిక మామూలుగా కాదు కదా చాలా పెద్ద ఎత్తున ఉంటుంది కాబట్టి ఇప్పుడు జనసేన కార్యకర్తలు మామూలుగా రారు మనకి తెలుసు మనం అనుకున్నది బాహుబలి రేంజ్లో వాళ్ళు వస్తారని తర్వాత ఎందుకంటే అసలు ఇది మామూలు విక్టరీ కాదు జనసేనకి ప పవన్ కళ్యాణ్ గారు ఓడిపోయి గెలిచిన ఇప్పుడు గెలవటం అనేది వాళ్ళు ఇచ్చిన ఒక విక్టరీ ఇది అంటే పవన్ కళ్యాణ్కి జనసేన కార్యకర్తలు కావచ్చు ఆంధ్రప్రదేశ్ ప్రజలు కావచ్చు ఆయన అభిమానులు కావచ్చు అయితే విదేశాల నుంచి కూడా వచ్చి ఆయనకి పట్టం కట్టారు అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారికి ఒక ఊహించని ఒక ఇది మంచి ఆయనకి ఒక రికార్డు ఇది ఇచ్చారు ఆయనకు కూడా సో ఏ రకంగా చూసుకున్నా కూడా ఇది సాధారణంగా జరగదు విదేశాల నుంచి కూడా అతిథులు రావచ్చు ఎందుకంటే విదేశాల నుంచి వచ్చి మీకు తెలుసు ఓటు ఓటు హక్కు వినియోగించుకున్నారు చాలామంది అదేవిధంగా ఇక్కడ ఈ రాష్ట్రం నుంచి అంటే హైదరాబాద్ నుంచి కనీసం ముప్పై నలభై లక్షల మంది వెళ్ళి ఓటు వేశారు చుట్టుపక్కల ఉండే రాష్ట్రాల నుంచి కూడా వచ్చారు అదేవిధంగా ప్రమాణ స్వీకారాన్ని కూడా వీళ్ళందరూ రావచ్చు ఇదంతా ఒకేత్త అయితే ఇప్పుడు మోదీ గారిని అమిత్ షా గారిని పిలవనున్నారు వీళ్ళు సో వాళ్ళతో పాటు కొంతమంది మినిస్టర్స్ కూడా వస్తారేమో మనకు తెలియదు నితీష్ కుమార్ గారు కూడా హాజరవుతారేమో బికాజ్ కూటమిలో వాళ్ళందరూ ఉన్నారు కాబట్టి అంటే కేంద్రంలో మనం మాట్లాడేది అలాంటప్పుడు ఏడు ఫ్లైట్లు కాదు ఇంకా ఎక్కువ ఫ్లైట్స్ స్పెషల్ ఫ్లైట్స్ రావచ్చని మనం అనుకుంటున్నాం సో ఇది ఒక భారీ ఎత్తున ఒక బాహుబలిలాగా చేస్తారనే మనం అనుకుంటున్నాం బికాజ్ ఐదేళ్ళు ఒక ఒక ఏమనాలి అవినీతి పరిపాలన నుంచి ఒక విముక్తి లభించి ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రజలకి మళ్ళీ ఒక కొత్త ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు నాలుగోసారి ప్రమాణ స్వీకారం చేయడం చేయడం అనేది పెద్ద విషయం ప్లస్ అది ఒక మామూలు స్థాయిలో ఉండకపోవచ్చు భారీ స్థాయిలోనే చేస్తారు వాళ్ళు సో ఇది ఎదురు చూద్దాం మరి ఏమవుతుందో చంద్రబాబు గారి ప్రమాణ స్వీకారానికి అసలు ఎవరెవరు వచ్చే అవకాశం ఉంది ఏ రాష్ట్రాల నుంచి స్పెషల్ ఫ్లైట్లు రాబోతున్నాయి అమరావతికి అంటే ఏం చెప్తారు రేవంత్ రెడ్డి గారు రావచ్చండి రేవంత్ రెడ్డి గారు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డికి ఇదో పెద్ద గిఫ్ట్ అనమాట ఆయన ఆయన కూడా పరోక్షంగా ఇచ్చి ఉండొచ్చు ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు గెలవడంలో పరోక్షంగా తెలుగుదేశం జనసేన వాళ్ళ ఇది కూడా ఉంది అని అంటారు కాబట్టి ఆయన ఇక్కడ శిష్యుడు నెగ్గారు మనం ముందే చెప్పుకున్నట్టుగా అక్కడ గురువు గారు నెగ్గారు ఇక్కడ గురువు ఓడిపోయాడు తెలంగాణలో అక్కడ ఈరోజు శిష్యుడు ఓడిపోయాడు సో రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా వచ్చే అవకాశం ఉంది అందులో ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి ప్రతి రాష్ట్రంలోనూ ప్రతి ముఖ్యమంత్రి కావచ్చు ప్రతి ప్రతిపక్ష నేతతో కూడా ఆయనకి మంచి సంబంధ బాంధవ్యాలు ఉన్నాయి కాబట్టి అభిమానంతో చాలామంది రావచ్చు మీకు ఇంకా తీసుకుంటే మీకు కోయంబత్తూరు కావచ్చు తమిళనాడు కావచ్చు నాయుడులు చాలామంది ఉన్నారు అంటే కమ్మనాయుడు కావచ్చు కాపునాయుడు కావచ్చు ఇద్దరు కూడా మనకి వ్యాపార సంబంధాలు చాలా ఉన్నాయి అక్కడ వాళ్ళల్లో చాలామంది వస్తారు ఈసారి ఈయన గెలుపుకి ఎంతోమంది సహాయం చేశారండి అంటే పార్టీ పరంగా కావచ్చు లేకపోతే వ్యక్తిగతంగా కూడా కావచ్చు అంటే నలిగిపోయారు చాలామంది వ్యాపారం చేసుకునే వాళ్ళు అసలు ఆంధ్రప్రదేశ్లో అడుగుపెట్టలేని పరిస్థితి ఏర్పడింది మనకు ప్రత్యక్ష ఉదాహరణ గల్లా జయదేవి గారే పాప ఆయన రాజకీయాల నుంచి కూడా తప్పుకునేలాగా చేశారు అంటే ఆయన వి విసిగెత్తిపోయి ఏ మనకెందుకు ఇది మనం మన వ్యాపారం చేసుకుందాం అని తెలంగాణకు వచ్చి ఆయన వ్యాపారం తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ గారు రావచ్చు స్టాలిన్ గారు అంటే మరి ఇప్పుడు ఇండియా కూటమిలో ఉన్నారు కాబట్టి మనం ఎక్స్పెక్ట్ చేయటానికి లేదు స్నేహభావంతో వస్తే మరి మనకు తెలియదు అదే నేను అనుకున్నాను తర్వాత మరి ఇక్కడ వీళ్ళు రాలేరు కర్ణాటక కూడా కాంగ్రెస్ సో కొంతమంది బీజేపీకి సంబంధించిన వాళ్ళు ఎవరిన వస్తారా మనకు తెలియదు సరే పురంధేశ్వరి గారు మూలంగా కూడా చాలామంది రావచ్చు మనకు తెలీదు ఏ రకంగా చూసుకున్నా కూడా తొమ్మిదవ తారీఖున జరగబోయే ప్రమాణ స్వీకార మహోత్సవానికి నాలుగవసారి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టనున్న నేపథ్యంలో మనకి ప్రత్యేక ఫ్లైట్స్ చాలా వస్తాయండి ఏడొస్తాయా పదొస్తాయా మనకు తెలియదు ముందు అంటే ఆంధ్రప్రదేశ్ మళ్ళీ ఒకసారి కలకళలాడుతుంది ఓకే ఓకే అండి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ